ఏపీలో పరిషత్ ఎన్నికల్లో చాలా చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓవైపు ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధిష్టానం ప్రకటించిన దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికలకు భారీగా ఓటర్లు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం తంపతాపల్లి పోలింగ్ కేంద్రం దగ్గర స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఎవరూ వినలేదు. దీంతో ఇరు వర్గీయులను పోలీసులు బయటకు పంపేశారు. గుంటూరు రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో ఎస్టీ కాలనీలో అర్ధరాత్రి నుంచే ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో నగదు పంపిణీ విషయంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన చిన్న వివాదం ఘర్షణకు దారితీసింది. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కోనాపల్లె గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను వైసీపీ నేతలు అడ్డుకున్నట్టు కొందరు ఓటర్లు ఆరోపించారు. టీడీపీ సానుభూతిపరులమనే కారణంతోనే తమపై దాడికి దిగారని ఆరోపించారు. మరోవైపు చంద్రగిరిలో పోలింగ్ బూత్ ముందు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కడప జిల్లా బద్వేల్లోని ఉత్తపత్తివారిపల్లెలో టీడీపీ ఏజెంట్ స్థానంలో వైసీపీ ఏజెంట్లు రావడంతో గందరగోళం నెలకొంది. అయితే అధికార పార్టీ నేతలకు పోలింగ్ సిబ్బంది వత్తాసు పలుకుతున్నారంటూ టీడీపీ అభ్యర్థి శిరీష్ రెడ్డి, ఇతర ఏజెంట్లు ఆందోళనకు దిగారు. ఇక అనంతపురం జిల్లా రాప్తాడులో పలు పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ ఏజెంట్లను పోలీసులు బయటకు పంపించేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ ఏజెంట్గా కూర్చుంటే కేసులు నమోదు చేస్తామంటూ వైసీపీ నేతల తరఫున పోలీస్ అధికారులే బెదిరింపులకు పాల్పడడంపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. కనగానపల్లె మండలం ఎలక్కుంట్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం నుంచి టీడీపీ ఏజెంట్ను గెంటివేశారు. అనంతపురం జిల్లాలోని ధర్మవరం మండలం రేగాటిపల్లిలో జనసేన నేత మధుసూదన్ రెడ్డి ఇంటిపై వైసీపీ వర్గీయులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయని ఇప్పటికే జనసేన నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి ఏపీలో పలు చోట్ల వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు లేక పోలింగ్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. అక్కడ ఏజెంట్లు లేకపోవడంతో పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చిన ఓటర్లు వెనుదిరుగుతున్నారు. జిల్లాలో మిగతా చోట్ల ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా పత్తికొండలో 8:35 ఏజెంట్లు రాకపోవడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. గుంటూరు జిల్లా ఈపూరు మండలం గోపువారిపాలెంలో వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారంటూ ఆరోపించారు. టీడీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి రానివ్వకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆందోళనకు దిగారు. తమ ఏజెంట్ల నుంచి ఫారాలు చించేసి బయటకు నెట్టేశారంటూ పోలింగ్ బూత్ దగ్గరే టీడీపీ నేతలు బైఠాయించారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బేతంపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి రాకుండా వైసీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. టీడీపీ ఎన్నికలు బహిష్కరించింది కదా, అలాంటప్పుడు పోలింగ్ కేంద్రంలోకి టీడీపీ ఏజెంట్లు ఎలా వస్తారు అని వైసీపీ ఏజెంట్లు గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గీయులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది. ఇదిలా ఉంటే కర్నూలు జిల్లాలో మొత్తం 1763 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. 5,000 మంది పోలీసులతో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 4 గాయాలయ్యాయి. స్థానికులు వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఓటర్లకు డబ్బు పంపిణీ విషయంలో వివాదం చోటు చేసుకోగా అది తీవ్ర ఘర్షణకు దారితీసింది. కడపలోనూ అదే పరిస్థితి కనిపించింది. అధికార పార్టీ నేతలు దౌర్జన్యానికి దిగుతున్నారంటూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. చాపాడు మండలం రాజువారిపేటలో టీడీపీ మద్దతుదారు ఏజెంట్ను కూర్చోకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో టీడీపీ మద్దతుదారు ఎంపీటీసీ అభ్యర్థి రాజేశ్వరి పోలింగ్ బూత్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఎంపీటీసీ ఎన్నికల్లో 2 పోటీ చేసి ఉన్నాను. ఈ 2 పోలింగ్ బూతుల్లో పోయేసరికి బ్యాలెట్ నమూనా పత్రాలు మారిపోయినాయి. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం, ఆరో గారు మాకు ఇచ్చినటువంటి బ్యాలెట్ నమూనా ప్రకారం జాతీయ పార్టీ గుర్తు పైన ఉండాలి,
ప్రాంతీయ పార్టీ యొక్క గుర్తు కింద ఉండాలి ఆ నమూనా ప్రకారం వేశారు. అక్కడ గోడ మీద కూడా అదే కనిపించారు. ఈ యొక్క లోపల మాత్రం బ్యాలెట్ నమూనా మారి గుర్తులు మారిపోయాయి. అందుకోసం మేము ఎండిఓ గారికి ఆర్ఓ గారికి ఫోన్ చేసి మాట్లాడితే ఎండిఓ గారు ఇప్పుడు వచ్చి అదేదో తారుమారైపోయింది, ఏదో జరిగిపోయింది పొరపాటు సర్దుకునే ఫోన్ అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని మేము ఒప్పుకోలేదు. కాబట్టి ఆయన మీ చేత రికార్డు చేసుకోమని చెప్పి ఎండిఓ గారు అంటున్నారు. కాబట్టి మేము ఎన్నికల్ని ఆడ బాయ్కట్ చేసి వచ్చేసాము. కాబట్టి ఎన్నికల్ని సజావుగా మళ్ళా రీపోలింగ్ పెట్టి మళ్లీ బ్యాలెట్ నమూనా పత్రాలని ముద్రించి రీపోలింగ్ పెట్టాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇందుకోసం ప్రభుత్వం ఎండిఓ గారి మీద క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మా పక్షాన నుండి మేము కోరుతూ ఉన్నాం. రెండో ప్రాదేశికంలో గుర్తులు కేటాయింపు యాజ్ పర్ లా ప్రకారం జీవో ప్రకారం చేయటం జరిగింది. కానీ వాళ్ళు జాతీయ పార్టీ వాళ్ళైనటువంటి సిపిఐ వాళ్ళు మాది జాతీయ పార్టీ కాబట్టి మాది పైన ఉండాలి, ప్రాంతీయ పార్టీ గుర్తు కింద ఉండాలని ఆరోపణ చేసిండ్రు. కానీ వీళ్ళు డిపాజిట్ కోల్పోవటం వల్ల సిపిఐ వాళ్ళు వీళ్ళని జాతీయ పార్టీ హోదా తీసేసింది ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు కూడా ప్రాంతీయ పార్టీ కింద ఆల్ఫాబెటికల్కు కేటాయించడం జరిగింది. అంతే, అక్కడ జరిగిన పొరపాటు ఏం జరగల. అది వాళ్ళు చెప్పడం నిన్న ఇచ్చిన డెమోలో ఫస్ట్ సిపిఐ ఉంది, ఇప్పుడు ఎందుకు రెండోది వచ్చింది మాకు? నిన్న వాళ్ళకి ఇలా వాళ్ళకి ఎక్కడ తీసుకుందాం ఏమో, మేమైతే ఎవరికి ఇలా వాళ్ళ కాడ కాగితం అట్టించింది ఏమో నాకు తెలియదు. నేనైతే ఎవరికి ఇలా అదే వాళ్ళు నేను ఇవ్వలేదు అంటున్నాను. ఓకే, నేను ఎవరికి ఇవ్వాలా?